అందరికీ నమస్కారాలు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఈరోజు ఈ యొక్క ఎన్నికలంతా కూడా ఫలితాలని రావడం జరిగింది. కౌంటింగ్ కూడా పూర్తయింది. ప్రజాస్వామ్యంలో ఏదైతే ఎన్నికలైన తర్వాత ప్రజలు ఇచ్చే తీర్పుని ఆమోదిస్తూ ఎవరైతే వైసీపీ అభ్యర్థిగా అదే మరిగా వైసీపీ గెలవడం జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా కేంద్రంలో కూడా నరేంద్ర మోడీ గారు గెలవడం వారికి కూడా భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పక్క రాష్ట్ర ఒరిస్సాలో కూడా నవీన్ పట్నాయక్ గారు గెలవడం పట్ల వారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు శుభాకాంక్షలు. ఎవరైతే పార్టీ కార్యకర్తలు రాత్రింబగళ్ళు పనిచేశారు, పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేశారు, అలాంటి కార్యకర్తలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదే మరిగా పార్టీ కోసరం ఎంతో అభిమానంతో ఓట్లు వేసినటువంటి ప్రజలందరికీ, పార్టీ కోసరం ఎప్పటికప్పుడు ఆశీస్సులు అందించిన శ్రేయోభిలాషులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. ఈ ఎన్నికల ఫలితాలని సమీక్ష చేసుకుని ఏం జరిగాయని కూడా సమీక్ష చేసుకున్న తర్వాత తదుపరి రియాక్షన్ మీకు కానీ ప్రజలకు కానీ తెలియజేస్తాం. తద్వారా భవిష్యత్తులో పార్టీ ఏ విధంగా పనిచేయాలనే విషయాన్ని సమీక్ష చేసుకొని మళ్ళీ ముందుకు పోతాం. థ్యాంక్ యూ. నేను ఇప్పుడేమీ మాట్లాడడం లేదు. ఎన్నికలైనాయి, ఫలితాలు వచ్చాయి, ఫలితాలను గౌరవించడం ప్రజాస్వామ్యంలో ఉండే మనందరి బాధ్యత. అందుకనే నేను ఎన్ని చెప్పి ఏమేం జరిగాయని సమీక్షలు వచ్చిన తర్వాత మాట్లాడతాను. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.